రకరకాలుగా వార్తలు కనిపించాయి. కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ అయితే ఒక అడుగు ముందుకేసి చాలా దారుణంగా దుర్మార్గంగా చూపించాయి. అంటే ఇదేమీ కొత్త కాదు ఈ రాష్ట్రంలో. జల్లికట్టు, కోడిపందాలు ఇవన్నీ ప్రజల సాంప్రదాయాల్లో భాగంగా వీటన్నిటినీ భావిస్తూ ఉన్నారు. ఈ మా సాంప్రదాయాల్లో ఈ ఒక భాగం అని చెప్పి జల్లికట్టు లాంటి అంశాలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి. చిత్రం ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏమున్నా అడపాదడప అక్కడో ఇక్కడో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనేది సహజం సంక్రాంతి వేళ. కానీ ఇవాళ మీడియాను చూస్తే ఈ సంక్రాంతికి ఏదో విచ్చల విడితనంగా జరిగిపోయినట్టుగా చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నట్టుగా చూపించాలనే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇది జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోడిపందాలు జరిగితే సంక్రాంతి సంబరాలను రాస్తారు. ఇప్పుడు కోడిపందాలు జరిగితే జోద క్రీడలను రాస్తున్నారు. ఇదే తేడా, వాళ్ళ చూసే చూపులో ఉన్న తేడా ఇది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి సీట్లో కూర్చుంటే వీళ్ళకి సంక్రాంతి ఉన్నట్టు సంక్రాంతిలా కనిపిస్తుంది. లేకపోతే ఏదో చాలా దారుణంగా దుర్మార్గంగా పరిస్థితులు మారిపోయినట్టు కనిపిస్తాయి. ఏదో సభ్యత మర్చిపోయి డ్యాన్సులు వేశారని అక్కడక్కడ ఏదో జరిగిపోయినాయి అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఏది ఈ సంక్రాంతికి జరిగిన దాంట్లో ఏది కొత్త అని అడుగుతున్నాను నేను. అక్కడెక్కడ ఒక కృష్ణా జిల్లాలో ఏకంగా క్యాసినో పెట్టారని ప్రచారం చేస్తున్నారు. మంత్రి కొడాలి నాని గారి మీద ప్రత్యేకించి ఫోకస్డ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి కరోనా బారిన పడి ఆయనేమో ఎక్కడో ఐసోలేట్ అయ్యి ఉంటే ఆయన ఇలాకాలో ఏదో జరిగిపోయింది ఇలా జరిపించేశారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మాకు ఆశ్చర్యంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి జరిగితే సంక్రాంతి సంబరాలు అద్భుతం అమోఘం రాస్తారు. ఇప్పుడేమో చాలా భయంకరంగా పరిస్థితులు మారిపోయినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బికినీలు పండుగలు చేయాలని ముద్దులు పోటీలు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన సంఘటనలు అందరికీ తెలుసు. వాళ్ళు అధికారంలో ఉంటే ఏ పోటీలు ఉన్నా పెట్టచ్చు. ఇప్పుడు కనీసం ముగ్గులు పోటీలు పెట్టినా కూడా తప్పని చిత్రీకరించే కార్యక్రమం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వేడుకల్లో సాంప్రదాయబద్ధంగా వస్త్రధారణతో సహా సాంప్రదాయబద్ధంగా పాల్గొని సతీ సమేతంగా పాల్గొని పూజల్లో పాల్గొని గోపూజలు నిర్వహించి ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. లాస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎక్కడో చోట సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం, పూజల్లో పాల్గొనడం, నిష్ఠతో వాటిని ఆచరించడం చూస్తున్నాం. ఇవేవి కనిపించవు ఈ మీడియాకి. వాళ్ళకి ఎంతసేపు అదిగో అక్కడ భయంకరంగా కోడిపందాలు వేసేస్తూ ఉన్నారు, లేకపోతే ఇంకేదో జరిగిపోతూ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అసలు కోడిపందాలు వేయాలో వద్దా ఫస్ట్ మీ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని చెప్పమనండి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన హయాంలో తెలుగుదేశం హయాంలో ఏ విధంగా జరిగినాయి, అప్పటికన్నా ఇప్పుడు తక్కువ జరిగినాయి ఎక్కువ జరిగినాయి ఒకసారి చూడమనండి. లేకపోతే తూర్పుగోదావరి కానీ ఎక్కడైనా సరే మీరు ఎవరిని కించపరుస్తూ ఉన్నారు? ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో ఈర్ష్యతో ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాన్ని ఒక దుర్మార్గమైన దానిగా మీరు బయట ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి చూపించాలని ప్రయత్నం చేయడం తప్ప కదని అడుగుతున్నా. గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళి ఇవన్నీ జరగాలని ఆర్డర్లు తీసుకొచ్చిన పరిస్థితి చూసాం. మీరు ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రతిష్ట మీద దెబ్బతీయాలనే ప్రయత్నం చేయొద్దు. ఇదే కాదు, ఏదైనా సరే ఘోరంతలు కొండంతలుగా చేయడం, వాటిని అబద్ధపు ప్రచారాలని విష ప్రచారాలని ముమ్మరం చేయడం. మొన్న గౌరవ చిరంజీవి గారు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం అయ్యారు. దాని మీద పుంఖాను పుంఖాలుగా విషం చిమ్ముతూ ఉన్నారు. ఆ కమ్యూనిస్ట్ నాయకుడు అయితే నారాయణ అయితే అసలు చిరంజీవి ఎందుకు వచ్చాడు చెప్పాలి అని డిమాండ్. ప్రభుత్వం రమ్మందా ఆయన వచ్చాడా
ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆయన వచ్చి కలిసినందుకు దాన్ని రాజకీయ కోణాలు చూపించి రకరకాల వక్ర భాషలు చెప్తూ ఉన్నారు. వాటన్నిటిని ఆయన ఖండించినా కూడా ఇంకా అదే బాట అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని చాలా క్లియర్గా చెప్పారు. మా సమస్యలు చెప్పాం, సినిమా పరిశ్రమ సమస్యలు చెప్పాను, తప్పకుండా అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నన్ను చాలా గౌరవంగా భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరం కలిపి ఒక సహృద్భావమైన వాతావరణంలో కూర్చుని మాట్లాడుకున్నాం అని అంత స్పష్టంగా చెబితే కొన్ని పత్రికలు పనిగట్టుకుని, కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని, కొన్ని రాజకీయ పక్షాలు పనిగట్టుకుని ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాను. ఆ నారాయణ గారు అయితే అసలు ఆయన ఆయన పార్టీ లైన్ ఎప్పుడూ లేదు ఆయనకి, చంద్రబాబు నాయుడు లైనే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే అంత సస్యశ్యామలంగా ఉన్నట్టు, పచ్చగా ఉన్నట్టు, లేకపోతే మొత్తం అంతా కట్టుదప్పిన సాంప్రదాయాల్లా కనబడుతూ ఉంటాయి వాళ్ళకి. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం దేశంలోనే వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది, నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో చెప్పింది. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా వ్యవసాయ రంగం పురోగమిస్తోందని చాలా తేటతల్లంగా అంకెలతో సహా గణాంకాలతో సహా చెప్పారు. ఆ రోజు నుంచి కడుపులో కుళ్ళుతో రగిలిపోతూ చాలా పచ్చి ప్రచారం, దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు. రైతాంగానికి అన్యాయం జరుగుతుందని, వ్యవసాయం అసలు బాగోలేదన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. సంక్రాంతి గడిచి 24 గంటలు కాలే, తెల్లారేసరికి అంటే రైతులు సంతోషంగా ఉన్నారేమో, వీళ్ళని ఏదో రకంగా మానసికంగా దెబ్బతీయాలనుకున్నారో మరి ఏమనుకున్నారో, ఈనాడులో తెల్లారేసరికి ఒక బ్యానర్ స్టోరీ వేశారు. వ్యవసాయం అసలు బాగోలేదని, రైతులు నిండా మునిగిపోతున్నారని పెద్ద వార్త రాశారు. దాంట్లో వీళ్ళే వాళ్లే గణాంకాలు చెప్తారు, వాళ్లే స్టాటిస్టిక్స్, వాళ్లే అన్ని రీసెర్చ్లు వాళ్ళే చేస్తారు, అన్ని వాళ్ళే చేస్తారు. 16,000 కోట్ల రూపాయల పెట్టుబడులు నష్టపోయాయి, నాశనం అయిపోయినాయని చెప్పి ఒక పెద్ద వార్త రాసేశారు. 16,000 కోట్ల పెట్టుబడులు రైతాంగం నష్టపోయిందని. అంటే ఏంటి, ఒక పానిక్ సిచ్యువేషన్. ఈ రాష్ట్రంలో వ్యవసాయం అసలు బాగోలేదు, వ్యవసాయం పూర్తిగా దెబ్బతినిపోయింది, రైతాంగం దెబ్బతినిపోయారు, కాబట్టి రాష్ట్రం అంతా దెబ్బతింటుంది, ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు అని ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని చేయాలని గోబెల్స్ లాగా ప్రతిరోజు ఏదో పక్కన మాట్లాడుతూ ఉన్నారు, రాస్తూనే ఉన్నారు. సంక్రాంతి 3 రోజులు గడవలేదు, ఇంకా రైతులు కొంచెం ఎక్కడి నుంచి వచ్చిన బంధువులతోనో పిల్లా పాపలతోనే కొంచెం ఊపిరి తీసుకుని ఆనందంగా ఉన్నారేమో, వాళ్ళని మానసికంగా దెబ్బతీయాలనుకున్నారు, ఏమనుకున్నారు, పొద్దున్న లేచి రాశారు. ప్రకృతి వైపరీత్యాలని చంద్రబాబు నాయుడులాగా తుఫాను లోపుతాం, ప్రకృతిని కంట్రోల్ చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది. ప్రకృతి వైపరీత్యాలని ఆపే దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. అలాంటి అబద్ధాలు మేము ప్రచారం చేసుకోం. ప్రకృతి ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాలకి ఉభయ గోదావరి జిల్లాలోనూ, కృష్ణా గుంటూరు జిల్లాలోని వరి నష్టపోయాం, దెబ్బతింది. మిర్చి తామర పురుగు ఆశించి గుంటూరు జిల్లాలో బాగా నష్టపోయింది. తక్షణమే సంఘటన ఇలా పరిస్థితులు ఎలా ఉన్నాయన్నప్పుడు స్వయంగా వ్యవసాయ మంత్రి గారిని వెళ్ళాను, పరిశీలించాను, వ్యవసాయ అధికారిని, శాస్త్రజ్ఞ బృందాలను పంపించాం, ఒక హైలెవెల్ టెక్నికల్ కమిటీని నియమించాం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యుల్ని టెక్నికల్గా శాస్త్రజ్ఞుల్ని రప్పిస్తున్నాం, వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో తిరిగారు. ఏ విధంగా దాన్ని ఆదుకోవాలి, ఏ విధంగా ఈ నష్టం నుంచి రైతులను బయటకేయాలనేది ప్రయత్నం చేస్తూ ఉన్నాం.